My Media, the voice of India. Mind Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. సైన్యాధిపతి, భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ గారి వ్యాఖ్యలతో ఒక చిన్న న్యూస్ పేపర్స్ లో ఇవాళ హైలైట్ అయింది. రాళ్ల దాడి కాదు, కాల్పులు జరపండి, మా సత్తా చూపిస్తాం. సైన్యాధిపతి, భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ గారి ఆలోచనల ప్రకారం ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని చూసి భయపడాలి, మనది చాలా స్నేహపూరితమైన సైన్యం, కానీ శాంతి భద్రతల పునరుద్ధరణ నిమిత్తం సైన్యాన్ని పిలిచినప్పుడు ప్రజలు మమ్మల్ని చూసి భయపడాలి. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు అధర్మ యుద్ధం జరుగుతోంది, ప్రజలు మాపైనే రాళ్లు రుగుతున్నారు, పెట్రోల్ బాంబులు విసురుతున్నారు. రాళ్ల బదులు ప్రజలు మాపై కాల్పులు జరిపితే నేను ఎంతో సంతోషిస్తాను, అప్పుడు మేము ఏం చేయాలో అది చేస్తాం అని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ఏ దేశంలోనైనా సైన్యం పట్ల ప్రజలకు భయం పోతే ఆ దేశం నాశనమైపోయినట్లే అని చెప్పారు. ఆదివారం వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా స్పందించారు. కాశ్మీర్లో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని మా సైనికులు నన్ను అడిగితే అలాగే నిరీక్షిస్తూ చనిపోవాలని చెప్పాలా? అందమైన శివపేటికలో నేను వచ్చి నీ మృతదేహాన్ని జాతీయ పతాకాన్ని చుట్టి సంవత్సరాలతో భౌతిక కాయాన్ని ఇంటికి పంపిస్తామని చెప్పాలా? సైన్యాధికారిగా నేను చెప్పాల్సింది అదేనా? మా బలగాల్లో నైతిక స్థైర్యాన్ని నింపవద్దా అని ఆయన ప్రశ్నించారు. అధర్మ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు వినూత్న మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని, కాశ్మీర్లో రాళ్ల దాడి నుంచి రక్షణ పొందడానికి మేజర్ లీతుల్ గొగోయ్ మానవ కులజాన్ని అడ్డు పెట్టుకోవడాన్ని రావత్ సమర్థించారు. స్వీయ రక్షణ హక్కు సైన్యానికి ఉన్నా గొగోయ్ మాత్రం ప్రజలపై కాల్పులు జరపలేదని చెప్పారు. సైనిక న్యాయస్థానంలో ఏం జరుగుతుందో తనకు తెలుసునని, అందుకే ఆ అధికారికి పురస్కారం ప్రదానం చేశామని చెప్పారు. కాశ్మీర్లో పరిస్థితిని ఎదుర్కోవడంలో వీలైనంత సంయమనాన్ని భద్రతా బలగాలు పాటిస్తున్నాయని కూడా సైన్యాధిపతి బిపిన్ రావత్ అన్నారు. రాష్ట్రంలో 4 జిల్లాల్లోనే పరిస్థితులు ప్రశాంతంగా లేవని, రాష్ట్రమంతా నియంత్రణలో లేదని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. చొరబాట్లు, ఉగ్రవాద బిడదను ఎదుర్కోవడంలో కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇది కరెక్టేనండి. ఇక్కడ సైన్యాన్ని భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎప్పుడు పిలుస్తాయంటే వారి నియంత్రణ చేయి దాటిపోయినప్పుడే పిలుస్తాయి, లేకపోతే అంతర్గత భద్రతలో లా అండ్ ఆర్డర్ ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ప్రతికూల వాతావరణం, ప్రతికూల పరిస్థితులు కలిగినప్పుడు సైన్యాన్ని, కేంద్ర బలగాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానిస్తాయి. అటువంటి సమయంలో ప్రజలను అణిచివేత ఒక ఉక్కుపాదం మోపి వారిని దారిలోకి తెచ్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం ప్రభుత్వం యొక్క, సైన్యం యొక్క బాధ్యత. అయితే ఆ ప్రజల ముసుగులో శత్రువులు కానీ, అంతర్గత బాహ్య శత్రువులు కానీ, ఉగ్రవాదులు కానీ ఉన్నప్పుడు సైన్యం యొక్క బాధ్యత ఏమిటి అని మనం ఆలోచిస్తే, సైన్యం ప్రశాంతంగా ఉండి యాక్షన్ తీసుకోకుండా తన ప్రాణాల మీదకి తను తెచ్చుకోవాలా అని ప్రశ్నించినప్పుడు, ఒక పౌరుడిగా సైన్యం కూడా, భారత సైన్యంలో ఉన్న ప్రతి జవాను భారతదేశ పౌరుడే, మరి వాడి యొక్క హక్కులను కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికి ఇచ్చాము అన్నది ఒక ప్రశ్నగా ఉత్పన్నమవుతుంది. అందుకనే బిపిన్ రావత్ గారు సరిగ్గా చెప్పారు, మీరు బాంబులతో రండి, తుపాకులతో రండి, అప్పుడు సైన్యం సత్తా ఏమిటో తెలుస్తుంది. ఇలా అంతర్గతంగా వచ్చి ప్రజల ముసుగులో మమ్మల్ని మీకు తుపాకీ గుండు తగిలి మీరు చనిపోయించడానికి ప్రయత్నం చేస్తే మటుకు ముళ్ళును ముళ్ళుతో తీయాలనే సిద్ధాంతం సరైనది అని ఆయన అభిప్రాయపడ్డారు. దాంట్లో తప్పు లేదు. ఈ మానవతావాదులందరూ కూడా
కాశ్మీర్ లో రానున్న విద్యార్థులకు ఎవరిచ్చారు, వారికి డబ్బు ఎవరిచ్చారు అన్న ఆలోచనను ముందు చేస్తే కాశ్మీర్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఆఖరిగా ఒక చిన్న న్యూస్ ఐటమ్ అండి, దీంతో కంక్లూడ్ చేద్దాం. అల్ ఖైదాకు వారసుడు వచ్చాడు. పక్కాలు చేపట్టనున్న ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా 28 ఏళ్ల హండా దృష్టి సారించాయి. ఇది ఇంకా చూడాల్సినటువంటి ఇది 2009లో ముజాహుద్దీన్ గా పనిచేసిన అవకాశం ఇవ్వాలని కోరుతూ తండ్రికి ఒక పెద్ద ఉత్తరం రాశాడండి. తండ్రి ఒసామా పశ్చిమ దేశాలపై కేవలం సాయుధ పోరాటానికే ప్రాధాన్యం ఇవ్వగా హండా మాత్రం పోరాటాలతో పాటుగా సాధ్యమైన అన్ని మార్గాల్లో దేశాలకు నష్టం కలిగించాలని అనుచరులకు చెబుతున్నట్టు సమాచారం. ఈ ఉత్తరం కానీ ఈ ఆలోచన కానీ చూస్తేనండి, ఇక్కడ ఈ న్యూస్ ఐటమ్ ఏం చెప్తుంది అంటే ఒసామా బిన్ లాడెన్ కేవలం సాయుధ పోరాటానికే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే హంటా మాత్రం పోరాటాలతో పాటు సాధ్యమైనంత అన్ని మార్గాల్లో దేశాలకు నష్టం కలిగించాలని చెప్తున్నట్టు సమాచారం. అంటే దీని మీద తండ్రి కంటే క్రూరమైన మనస్తత్వంతో పిల్లవాడు ఉన్నాడా అని చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాకు కనపడుతోంది. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.